యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఆబ్జెక్ట్ డాక్టర్ సమరం ఛానల్ని అమితంగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే మందులంటూ ఉన్నాయండి, కానీ ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే ముందు మనస్సుని కంట్రోల్ చేయాలి. సాధారణంగా మనస్సులో ఒక రకమేంటి తొందరపడతాను ఉంటుంది, తొందరపడు సెక్స్ త్వరగా ఎంజాయ్ చేసేయాలి, థ్రిల్ పొందియాలి అనిపిస్తున్నమాట. ఆ థ్రిల్ పొందాలని ఎప్పుడైతే యాంగ్జైటీ వస్తుందో టప్ అని బీజం పడిపోతుంది. అంటే ప్రిమిచ్యూర్ ఇజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలనానికి కారణం ఏంటి, యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే అది ఏదో తొందరగా నేను సెక్స్లో బాగా థ్రిల్ పొందాలి, సెక్స్ పొంద థ్రిల్ పొందాలి, నేను బాగా మంచి ఎంజాయ్ చేయాలి, దాన్ని తహతహలాడినా అది యాంగ్జైటీ లెక్క. నేను త్వరగా నేను సెక్స్ థ్రిల్ పొందాలనేది యాంగ్జైటీ లెక్కే. నన్ను సరే నేను సరిగ్గా చేయగలను లేను, తొందరగా వీర్యం పడిపోతున్నామో, పడకుండా ఆపుకోవాలనుకున్నాడు, అది కూడా యాంగ్జైటీ. అంటే శీఘ్రస్ఖలనం సమస్య కారణం యాంగ్జైటీ. అంటే యాంగ్జైటీ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే వాడికి వీర్యం పడదు. జస్ట్ మామూలుగానే పడుకోవచ్చు, మనసును కంట్రోల్ చేసుకోవాలండి. ఎవరికైతే మనసులో కంగారు ఉంటుందో, గాభరం ఉంటుందో, తొందరపాటు ఉంటుందో, ఆతురత ఉంటుందో, మనసును కంట్రోల్ చేసుకోలేడు. ఇవేవి లేవనోడనుకోండి మనసును కంట్రోల్ చేసుకుంటాడు, హాయి కొంచెం తొందరపడకుంటే ఆ సెక్స్లో వచ్చేటి ఆ అనుభూతుల్ని తన సొంతం చేసుకుంటాడన్నమాట. అంచేత సెక్స్లో తొందరగా వీర్యం పడకుండా ఉండాలంటే కావలసిన మనసులో మరీ ఆతురత ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు, కంగారు ఉండకూడదు, గాభరా ఉండకూడదు. ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు, ఇవేం లేకుండా ఉండాలి. మనసుని అదుపులో ఉంచుకోవాలి. అంతేగాని థ్రిల్గా ఉంది కదా, ఇంకా అని అనుకోండి అయిపోయింది, యాంగ్జైటీ వచ్చి వీర్యం పడిపోతుంది. అంచేత దానికి అయితే ఇప్పుడు ఆ మనసుని వాడు మట్టుకు వాడు కంట్రోల్ చేసుకోలేని వాడు, దానికి మనం ఏంటంటే ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ అంటాం, సిరోటిన్ రీఅప్టెక్ ఇన్హిబిటర్స్ అంటాం, ఎస్ఎస్ఆర్ఐ అని, సెలెక్టివ్ సిరోటిన్ రీఅప్టెక్ ఇన్హిబిటర్స్ డ్రగ్స్ అని అవి ఉన్నాయి. అంటే అవి కొంతవరకు ఈ తొందరపాటు చర్యని ఆపుతాయి, కంగారుని ఆపుతాయి, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తాయి. దాంట్లో ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ మామూలుగా వాడితే కొందరు కంట్రోల్ చేయదు. అంటే సిరోటిన్ ఎసిట్లప్రిమ్ అని, పారాక్సిన్ అని ఇలాంటి మందులు ఉన్నాయి. ఈ మందులు కొందరు ఇవి కాకుండా లేటెస్ట్గా చక్కగా పనిచేసేందుకు డాపాక్సిటిన్ అనే మందు ఉంది, ఇది ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్గే. ఇది కూడా ఎస్ఎస్ఆర్ఐ ఏంటి, సెలెక్టివ్ సిరోటిన్ రీఅప్టెక్ ఇన్హిబిటర్స్ మందు అనమాట, ఆ తరగతి చెంది మందు. ఇది ఏం చేస్తుంటే మన ఎక్కువసేపు సెక్స్ చేసేట్లుగా అది ఆ డ్రగ్ ఆప్షన్. అంటే దాదాపు 3 to 5 minutes, ఒక కొంతమంది 10 నిమిషాలు ఉండగలుగుతున్నారు వాళ్ళు. అంటే ఈ మందు ఉంది, మందులు ఉన్నాయి, కానీ వీటన్నిటికి మందుల కంటే ముఖ్యంగా మనసుకు కావాల్సినవి మనసుని కంట్రోల్ చేసుకోవడం. అలాగ ఓ ప్లెయిన్లో అలాగ ఎంజాయ్ చేసే స్థితికి కావాలి, చేసి ఆ మనసు ఎవరు. దీనికి మామూలుగా మందులతో పెమిలేకుండా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్ అనే పద్ధతులు కూడా ఉన్నాయి. చేసేటప్పుడు మనసుని తొందరపడకుండా, ఓ ఆందోళన చెందకుండా, యాంగ్జైటీ చెందకుండా, ఆతురు చెందకుండా, గాభరా పడకుండా ప్రశాంతంగా ఉండేట్లుగా అది మనసుకి అభ్యాసం చేస్తాయి, మనసుని ఆ రంగా తీర్చిదిద్దుతాయి అన్నమాట. అంచేత మందులతో ప్రమేయం లేకుండా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఒక సరైన పద్ధతిలో చేసినట్లయితే, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అన్నమాట, ఒక 3 to 6 weeks చేస్తే చాలా కంట్రోల్ అయిపోతుంది. అలాగే స్క్వీజ్ టెక్నిక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్లయితే, అంటే ఫీమేల్ పార్ట్నర్తో చేసినట్లయితే స్క్వీజ్ టెక్నిక్ కూడా బాగా పనిచేస్తుంది. ఇవే కూడా మందులు అంటే డాపాక్సిటన్ వేసుకోవచ్చు. డాపాక్సిటన్ 30 mg 60 mg ఉంటాయి. ఇది సెక్స్లో పాల్గొనడానికి 3 గంటల ముందు, 2 to 3 hours ముందు వేసుకున్నట్లయితే, సెక్స్లో 2 to 3 hours ముందు వేసుకోవాలి. అది ఎంత చెప్పుకోవచ్చు, తిన్నాకైనా వేసుకోవచ్చు, ఎలానే వేసుకోవచ్చు. 2 to 3 hours ముందు వేసుకోవాలి. వేసుకుంటే ఆ మనసు ఒక రకమైన కంట్రోల్లో ఉంటుంది, అందుచేత వీరిస్కన్ అవ్వకుండా ఉంటుంది. అంటే మందుల ద్వారా కూడా త్వరగా వీర్యం పడకుండా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.